సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టుడే ఈ వీడియోలో మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ గురించి క్లియర్గా తెలియచేయడం జరుగుతుంది. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి ఏపీ 10వ తరగతికి సంబంధించి 10th విద్యార్థులకు ఇక్కట్లంటూ మనకి క్లియర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. పాలీ సెట్, ఏపీ ఆర్జీసీ సెట్లపై కూడా ఎఫెక్ట్ అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. మొరాయిస్తున్న సర్వర్లు, నెట్ సెంటర్ల మూతతో గ్రామీణులు ఇక్కట్లంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే పాలీ సెట్కి సంబంధించి కానివ్వండి, ఏపీ ఆర్జీసీ సెట్లతో పాటు అన్ని సెట్ల పరీక్షలను, దరఖాస్తుల గడువులను వాయిదా వేయడం జరిగింది, పొడిగించడం జరిగింది. విద్యార్థులకు దీనివల్ల ఫలితం లేకపోతుంది. ఇక్కడ పాలీ సెట్కు సంబంధించి ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఈ నెల 21వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఏపీ ఆర్జీసీ సెట్కు సంబంధించి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల గడువునైతే విధించడం జరిగింది. దీనికి గాను మనకి పాలీ సెట్కు సంబంధించి దరఖాస్తుల ఫీజు అనేది 400 రూపాయలు గాను, ఏపీ ఆర్జీసీ సెట్కు సంబంధించి దరఖాస్తుల ఫీజు అనేది 250 రూపాయలు గాను నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే లాక్డౌన్ నేపథ్యంలో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సెంటర్లు అనేవి అందుబాటులో లేకపోవడం వల్ల అభ్యర్థులు అయితే ఇక్కట్లు పడుతున్నారంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మనకి ఏపీ 10వ తరగతికి సంబంధించి ఫైనల్ పబ్లిక్ పరీక్షలు అనేవి మేలో కానీ జూన్ మొదటి వారంలో కానీ నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ పాలీ సెట్కి సంబంధించి కానివ్వండి, ఏపీ ఆర్జీ సెట్కి సంబంధించి కానివ్వండి, ఇటు ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, ఈ మూడింటి నేపథ్యంలో ఇక్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఏదైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మనకి 10వ తరగతికి సంబంధించి పరీక్షలు వచ్చేసరికి దాదాపుగా మే నెలలో మనకి కంప్లీట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి కోవిడ్ వారియర్స్ వాలంటీర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని గురించి మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోకి చాలామంది చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి 8000 దరఖాస్తులు అయితే ఇప్పటి వరకు అందినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనకి మెడికల్ కాలేజీ నర్సులకు సంబంధించి కానివ్వండి, నర్సింగ్ కోర్స్ చదివిన వారు కానివ్వండి, రిటైర్డ్ డాక్టర్లు కానివ్వండి, ప్రైవేట్ డాక్టర్లు కానివ్వండి, వీటికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. శుక్రవారం వరకు మనకి 8000 దరఖాస్తులు అయితే అందడం జరిగినాయి. ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకి ఫ్యూచర్లో మనకి బాగా ఎక్కువ అవకాశాలు ఉన్న కోర్సును ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 59 లక్షల నర్సులు కొరత అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. మన దేశంలో కూడా ఈ కొరత అనేది అత్యధికంగానే ఉంది. ఎవరికైతే ఈ మెడికల్ సెక్టార్ వైపు ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా నర్సింగ్ కోర్స్ చదివినట్లయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో. ఇది మనకి ఇప్పటితో ఆగిపోయే ప్రక్రియ అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. మన ఛానల్లో చాలా PDFలు అయితే ఉన్నాయి, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా. అవి మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. టైటిల్ మీద టచ్ చేసినట్లయితే లింక్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.